ఈరోజు మనం రఘుపతి వెంకట రత్నం నాయుడు గురించి కొన్ని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? 1862లో మచిలీపట్నంలో జన్మించడం జరిగింది. పండిత శివనాథ శాస్త్రి ద్వారా బ్రహ్మ ధర్మ దీక్ష స్వీకరించి బ్రహ్మ సమాజ ఆదర్శాల వ్యాప్తికి కృషి చేసిన ప్రముఖ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు. బ్రహ్మ సమాజకులు భక్తితో బ్రహ్మర్షి అని ఎవరిని గౌరవించేవారు? రఘుపతి వెంకటరత్నం నాయుడు. 1866లో బ్రహ్మ ప్రకాశిక, ఫెలోస్, సర్కార్, పీపుల్స్ ఫ్రెండ్ అనే ఆంగ్ల పత్రికలు నడిపించినది ఎవరు? రఘుపతి వెంకటరత్నం గారు. తన శిష్యుల చేత అభినవ సోక్రటిస్గా పేరొందిన వారు ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు చేపట్టిన సంఘ సంస్కరణోద్యమ కార్యక్రమాలు మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకంగా పోరాటం, వితంతు పునర్వివాహానికి కృషి చేయడం, స్త్రీ విద్యాప్తి కృషి చేయడం, వీటన్నిపైన అతను సంఘ సంస్కరణోద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎప్పుడు మరణించాడు? 1939 మే 26 మరణించడం జరిగింది. 1862 జన్మించి 1939 మరణించాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిడుదల గురించి చర్చించింది. సర్ నైట్హుడ్ బ్రహ్మర్షి 1932 పూర్వ విద్యార్థులు ఈ బిరుదునిచ్చారు. దివాన్ బహదూర్, కులపతి, అభినవ సోక్రటిస్, ఆచార్యుడు, ఉపదేశకుడు, సంఘ సంస్కర్త, ఇవన్నీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు. మద్రాసు విశ్వవిద్యాలయంకు మొట్టమొదటి తెలుగు వైస్ ఛాన్సలర్ ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఆంధ్రదేశంలో అర్ధ శతాబ్ది పాటు విద్యార్థుల తరుణ మనోమందిరం తలుపుల్ని తెరిచి ప్రభాత మంగళ కాంతుల్ని ప్రసరింపజేసి ఆంధ్ర జాతిని జాగృతం చేసిన దేవుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. కందుకూరి వీరేశలింగం తర్వాత అంతటి గొప్ప సంఘ సంస్కర్తగా పేరుగాంచిన ఎవరుంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. హూ వాజ్ ద విసి ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ? దీనికి కూడా ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. భాషావేత్తలకు డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చే సంప్రదాయాన్ని మొదటిగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రవేశపెట్టాడు. ఆ విధంగా డాక్టరేట్ అందుకున్న ప్రథమ వ్యక్తి స్వామినాథన్ అయ్యారు. తమిళ సాహిత్యానికి అందుకున్నారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు రఘుపతి గారు స్థాపించిన పత్రిక పీపుల్స్ ఫ్రెండ్. రఘుపతి గారు స్థాపించిన సంస్థలన్నింటిలో ముఖ్యమైనది సాంఘిక శుద్ధి సమాజం. 1891 రఘుపతి గారు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించినది వ్యక్తి ఎవరు? పండిట్ శివనాథ్ శాస్త్రి గారు. పిఠాపురం మహారాజు గారి సహాయంతో రఘుపతి గారు కాకినాడలో ఏ పేరుతో శరణాలయాన్ని స్థాపించాడు? కర్ణాలయం. రఘుపతి గారి ప్రాథమిక విద్య ఎవరి వద్ద జరిగింది? గోరనాథ్ చటోపాధ్యాయ దగ్గర. రఘుపతి గారిపై ప్రభావం చూపిన ఆంగ్ల కవులు ఎవరు? వాట్స్వర్త్ అండ్ మిన్కోబెర్ట్. రఘుపతి గారు మొదటిసారిగా ఉపన్యాసకునిగా పనిచేసిన కళాశాల ఏది? పచ్చాయప్ప కళాశాల, మద్రాసులో ఉంది. బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ప్రచారానికి రఘుపతి గారు ఏర్పాటు చేసిన సంస్థలు బ్రహ్మోపాసన మందిరము, ఆంధ్ర బ్రహ్మ ధర్మ ప్రచారిక నిధి. తర్వాత దేశిరాజు పెద్దబాబాయ్ గురించి తెలుసుకుందాం. ఇతను మచిలీపట్నంలో జన్మించాడు. బహుభార్యతత్వమును, బాల్య వివాహమును, విగ్రహారాధనను ఖండించాడు. వితంతు పునర్వివాహంలోను స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. ఇతని పత్రిక వాయిస్ ఆఫ్ ట్రూత్. సంస్థలు ఇతను స్థాపించిన సంస్థలు యంగ్ మెన్స్ ఫెరియర్ యూనియన్ మరియు టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్. ఇతను సంఘ సంస్కరణ జరిపిన ప్రదేశం బాపట్ల. మనం ఈరోజు రఘుపతి వెంకటనాయుడు మరియు దేశరాజు పెద్ద బాపయ్య గురించి తెలుసుకుందాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.